హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 24 వోల్టేజ్ 200 AH లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీ ఇన్వర్టర్ పర్పస్ కోసం తయారు చేస్తున్నాం. ఇది ఒక డీలర్ కోసం. వోల్టేజ్ వచ్చేసరికి 24 వోల్టేజ్, 12 వోల్టేజ్ అయితే కాదు, 24 వోల్టేజ్ ఇన్వర్టర్ యూపీఎస్ సోలార్ మీద సపోర్ట్ చేస్తుంది. ఏహెచ్ వచ్చేసరికి 200 AH, బ్యాటరీ యొక్క ఏహెచ్ వచ్చేసరికి 200 AH. మనం యూజ్ చేసే సెల్ వచ్చేసరికి హైస్టార్ సెల్స్ అండ్ వోల్టేజ్ వచ్చేసరికి 3.2 వోల్టేజ్. ఒక సెల్ ఏహెచ్ వచ్చేసరికి 100 AH, 320 వాట్స్ ఇది వాట్ అవరు. ఇవి వచ్చేసరికి సెల్స్ వచ్చేసరికి ప్యారలల్లో 2 ఉంటాయి, సిరీస్లో 8 ఉంటాయి. దీనికి కావాల్సిన మెటీరియల్ ఆల్ మెటీరియల్స్ అండ్ JKBMS ఇది. JKBMS కొద్ది క్వాలిటీ ఎక్కువ, ఎందుకంటే ఇది పీక్ వచ్చేసరికి 100, నార్మల్గా వచ్చేసరికి ఇది 100 ఆంపియర్ డెలివరీ ఇస్తుంది BMS. చూసారా, ఇక్కడ వచ్చేసరికి 100 ఆంపియర్ ఉన్నది. నార్మల్గా 100 ఆంపియర్ వరకు అయితే డెలివరీ ఇవ్వగలదు. పీక్ వచ్చేసరికి అంటే ఎక్కువ కరెంట్ దీని కెపాసిటీ వచ్చేసరికి 200 వరకు అయితే సపోర్ట్ చేస్తుందని పెట్టారు. బట్ అయితే అరౌండ్ ఒక 150 కెబో అయితే డెలివరీ అయితే ఇవ్వగలుగుతుంది పీక్ కరెంటు. పీక్ కరెంట్ చాలా ఎక్కువ ఇది. తర్వాత వచ్చేసరికి 4S నుంచి 8S వరకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అంటే 12 వోల్టేజ్ ఇది సపోర్ట్ చేస్తుంది, 24 వోల్టేజ్ సపోర్ట్ చేస్తుంది, అంతకుమించి అయితే సపోర్ట్ చేయదు. తర్వాత బ్యాలెన్సింగ్ కరెంట్ వచ్చేసరికి 1 ఆంపియర్ బ్యాలెన్సింగ్ చేస్తుంది. 1 ఆంపియర్ బ్యాలెన్స్ అనేది పర్ఫెక్ట్గా చేస్తుంది. బిగ్ సైజ్, పెద్ద సైజ్ BMS ఇది. JK లో కొద్ది క్వాలిటీ ఎక్కువ ఇది. దీని యొక్క సిరీస్ వైర్లు దీనికి. తర్వాత ఇక్కడ వచ్చేసరికి స్విచ్ అండ్ డిస్ప్లే కూడా కనెక్టింగ్ ఉంటుంది, థర్మల్ సెన్సర్లు. దీనికి వచ్చేసరికి ఈ బ్యాటరీ ప్యాకేజ్ నుంచి లిథియం ఫాస్ఫేట్ ఏ బ్యాటరీ తయారైనా మన దగ్గర ప్రతి బ్యాటరీకి వచ్చేసరికి ఇంక్లూడింగ్ ఇక డిస్ప్లే కూడా వస్తుంది. ఇది JK కి సంబంధించిన డిస్ప్లే. వోల్టేజ్ అయితే చాలా మంది వీడియోలు, అంటే నా వీడియోలోనే చిన్న పొరపాటు అయితే జరిగింది. ఏంటవుతుందంటే నా వీడియోలో ఎవరైనా సరే ఏం చేస్తున్నారంటే లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీలు తయారు చేస్తున్నారు, కానీ బండికి పెట్టిన తర్వాత దాని యొక్క వోల్టేజ్ అనేది పర్ఫెక్ట్గా చూపించడం లేదు. ప్రతి డీలరు కస్టమర్ కూడా ప్రతిసారి ఇదే కంప్లైంట్ చెప్తున్నారు. ఈసారి నుంచి ఏంటంటే డిస్ప్లేలు, ఈ డిస్ప్లేకి సంబంధించినది. ఇది లిథియం అయానికి, లిథియం ఫాస్ఫేట్కి, LTV అన్నిటికీ సపోర్ట్ చేస్తుంది. బట్ ఏంటంటే లోన్ అనేది JKBMS ఉంటేనే ఇది సపోర్ట్ చేస్తుంది. ఎందుకు అలా అంటున్నానంటే ఈ జాక్ అనేది చాలా వైర్లు ఇందులో కనెక్ట్ అయ్యి ఉంటాయి. దీంట్లో ప్రోగ్రామింగ్ చేసి పెట్టాల్సి వస్తుంది. JKBMS కి ప్రోగ్రామింగ్ చేసి పెట్టామంటే ఇందులో డిస్ప్లే కనెక్ట్ చేయకుండా బ్యాటరీలో ఎంత వోల్టేజ్ ఉన్నది, ఎంత కరెంట్ బయటకు వెళ్తుంది, ఎంత టైంలో ఫుల్ అవుతుంది, అలాంటివి చిన్న చిన్న ఆప్షన్స్ అన్ని కూడా దీంట్లో అయితే చూపిస్తుంది. దీంట్లో వేరే సైజ్ పెద్ద డిస్ప్లే కూడా ఉన్నది, అది నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేద్దాం. ఈ వీడియోలో వచ్చేసరికి చిన్న డిస్ప్లే అయితే కంటిన్యూ చేద్దాం. ఈ డిస్ప్లే కూడా ఈ ఇన్వర్టర్కి అయితే ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఇది ఒక BMS అండ్ సెల్స్ ఇవి అయిపోయి అండ్ బస్ బార్లు ఇవి, అంటే సిరీస్కి అండ్ ప్యారలల్కి కనెక్ట్ చేసుకోవడానికి ఇలాగా. తర్వాత దాని యొక్క లెగ్లు సాల్డరింగ్ చేసుకోవడానికి, తర్వాత నట్టు బోల్ట్లు అండ్ సెల్ హోల్డర్స్. మీరు సెల్ హోల్డర్స్ అనేది తప్పనిసరిగా యూజ్ చేయడానికి అయితే ట్రై చేయండి ఎవరైనా ఒకవేళ తయారు చేస్తే. ఈ సెల్ హోల్డర్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఎయిర్ పాసింగ్ కోసం బాగుంటుంది. సెల్కి టచ్ కూడా ఉండదు, హీటింగ్ ప్రాబ్లం కూడా ఉండదు. లేదు ఈ సెల్ హోల్డర్ యూజ్ చేయలేని అన్నప్పుడు ఏంటంటే PVC కవర్ సీట్ ఉంటుంది, తక్కువ MMతో ఉంటుంది, అరౌండ్లీ 0.5 mm కానీ లేదా 0.7 mm కానీ యూజ్ చేసినా పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఓకే, ఈ వీడియోలో ఏంటంటే కొద్ది కొద్దిగా మధ్య మధ్యలో అయితే తీస్తాను, పర్ఫెక్ట్గా అయితే తీయడం కొద్ది కష్టంగా ఉంటుంది. ఇప్పుడు ఇదైతే ఇలాగా ఉన్నది, అంటే ఫస్ట్ ఓపెనింగ్ కాబట్టి ఈ వీడియోలో ఇలా తీస్తున్నాను. జస్ట్ కొంత రెడీ అయిన తర్వాత అయితే మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. ఒకసారి ఒక 25% అయితే రెడీ చేసాం, ఇంకా 25 కూడా కాదు, ఒక 20% అయితే రెడీ అయింది. సిరీస్ కనెక్టింగ్ అయితే అయింది ఆల్మోస్ట్. 2S ప్యారలల్ ఉంటాయి, 8 సిరీస్ వస్తుంది. మెయిన్ మైనస్, మెయిన్ ప్లస్, మైనస్, B1, B2, B3, B4 ఇక్కడికి 12 వోల్టేజ్ అయిపోద్ది. తర్వాత B6, B7, B8 అరౌండ్లీ B8 వరకు ఇక్కడికైతే వస్తుంది. ఇక్కడ రాంగ్ అంటే మాక్సిమం మిస్టేక్ చేశాను, రాంగ్ అయితే లెక్క వేసాను. పర్ఫెక్ట్గా అయితే 24 వోల్టేజ్ అయితే వస్తుంది. మనం సిరీస్ లెక్క వేస్తే మీకు ఇంకా వీడియో లేట్ అయిపోతుంది. సరే అయితే వోల్టేజ్ చెక్ చేసుకుందాం. +2+, -2-, వోల్టేజ్ వచ్చేసరికి 25.9 వోల్టేజ్ పక్కగా వస్తుంది, 26 కూడా వచ్చేస్తుంది. బ్యాటరీ అయితే మంచి క్వాలిటీగా ఉన్నాయి, హయ్యర్ వాల్యూ కూడా చెక్ చేస్తున్నాం, మంచి పర్ఫార్మెన్స్ అయితే వస్తున్నాయి. మిగతాది వచ్చేసరికి ప్రతి సిరీస్కి వచ్చేసరికి చిన్న సిరీస్ వైర్లకు వచ్చేసరికి క్లాంప్ సెట్లు. ప్రతి సిరీస్ దగ్గర ఇది ఇన్స్టాల్ చేసి ఆ లైన్లో 1 సిరీస్ వైర్ అయితే ఈ వైర్ అయితే ఇంక్లూడ్ అవుతుంది. ఇంక్లూడ్ అయిన తర్వాత ప్రతి సెల్కి ఎంత వోల్టేజ్ ఉన్నదో అప్పుడు మనకి డేటా అయితే వస్తుంది. ఓకే, అది కూడా కనెక్ట్ చేసి అయితే మళ్ళీ వీడియో కంటిన్యూ చేద్దాం.
అరౌండ్లీ బ్యాటరీ వచ్చేసరికి ఒక 45% అరౌండ్ 50% అయితే కంప్లీట్ చేసాం బ్యాటరీని. అండ్ ఛార్జింగ్ కూడా పెట్టాను. ఛార్జింగ్ వచ్చేసరికి ఒక ఎస్ఎంపీఎస్తో సప్లై ఇస్తున్నాను ప్రజెంట్. అది 24 వోల్టేజ్ సంబంధించింది, 10 ఆంపియర్. కొద్దిగా లేట్గా ఛార్జ్ అవుతుంది 10 ఆంపియర్ కాబట్టి, 200 ఏజ్ కాబట్టి అరౌండ్లో మీరు 20 ఆంపియర్, 30 ఆంపియర్ వరకు కూడా ఛార్జ్ అవ్వచ్చు. కరెంట్ వచ్చేసరికి 30 ఆంపియర్ వరకు అయితే ఇవ్వచ్చు, 30, 35, 40 ఇచ్చినా నో ప్రాబ్లం ఇంకా ఓకేనా. అది ఎక్కువ ఆంపియర్ ఇస్తే కొద్దిగా తొందరగా నిండుతుంది అంతే. ఇది ఇన్నోవేటర్ పర్పస్లో కాబట్టి మరి ఎంత టైం ఛార్జ్ అవని, ఎంత టైంలో డిశ్చార్జ్ అని మనకు అనవసరం. కానీ ఈవీ వెహికల్లోకి వచ్చేసరికి స్పీడ్గా ఛార్జ్ అవ్వాలి. అందుకోసం ఏంటంటే అరౌండ్లీ 30 ఆంపియర్ మినిమం యూజ్ చేస్తే బాగుంటుంది. ఇన్నికైతే మనం ఎంత ఆంపియర్ యూజ్ చేసినా నో ప్రాబ్లం, ఎందుకంటే అది మనకు సంబంధం లేదు ఇంకా, అది ఎనీ టైం కనెక్ట్ అయ్యి ఉంటుంది ఇన్నోవేటర్కి. అవసరమైతే లోడ్ ఇస్తుంది, అవసరం లేకపోతే ఎనీ టైం ఛార్జ్ తీసుకుంటుంది. ఛార్జింగ్ కూడా అవసరం లేకపోతే కట్ ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఒక 50% అయితే కనెక్ట్ చేశాను. సిరీస్ వైర్లు కానీ, బిఎంఎస్ కానీ, అండ్ డిస్ప్లే కూడా, డిస్ప్లే చూడండి ఆన్ చేస్తాను. 67% ఉంది బ్యాటరీలో. బ్యాటరీ యొక్క టోటల్ వోల్టేజ్, కరెంట్ వచ్చేసరికి మీకు 7.4 ఆంపియర్ కరెంట్ అయితే ఎస్ఎంపీఎస్ నుంచి ఇందులోకి అయితే ఛార్జ్ అవుతుంది. వోల్టేజ్ వచ్చేసరికి మనకి దాదాపు 26.2 వోల్టేజ్ ఉంది. పర్సంటేజ్ 67% అయితే ఉంది. వైర్లు అయితే లైట్గా హీట్ అవుతున్నాయి, అంత హెవీ వైర్లు కాదు ఇవి, కొద్దిగా సన్నం వైర్లు కాబట్టి కొద్దిగా హీట్ అవుతున్నాయి పట్టుకుంటే. దీన్ని కొద్దిగా హెవీ వేసుకోవాలి. తర్వాత బ్యాటరీ యొక్క డేటా చూద్దాం మొబైల్లో. కనెక్టింగ్, ఇది బ్యాటరీ యొక్క టోటల్ వోల్టేజ్. పైన వచ్చేసరికి డేట్, ఛార్జ్, బ్యాలెన్సింగ్, ఆఫ్ ఆన్ అన్నీ చూపిస్తుంది. 8 సిరీస్ కాబట్టి 8 ఉంటాయి. వన్ 2 3 4 5 6 7 8 ఎయిట్ సిరీస్ కూడా టోటల్ వోల్టేజ్ చూపిస్తుంది మనకి. 8 సిరీస్లో కూడా సెల్ డిఫరెంట్ వోల్టేజ్ అసలు ఏం లేదు చూడండి. సెల్ డిఫరెంట్ వోల్టేజ్ అనేది, సెల్ డిఫరెంట్ వోల్టేజ్ 0.001 ఉంది, చాలా తక్కువ. సెల్ వచ్చేసరికి హై క్వాలిటీ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. ఇది వచ్చేసరికి ఈవీలో మంచి క్వాలిటీ. ఇన్వర్టర్కి వచ్చేసరికి మనం సోలార్కి వచ్చేసరికి 1C వాడాలి, కానీ ఇవి 3C వాడుతున్నాం. పర్ఫార్మెన్స్ అయితే హై క్వాలిటీలో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాటరీ 1C బ్యాటరీ 5 సంవత్సరాలు వచ్చింది అనుకోండి, ఇది వచ్చేసరికి 15 ఇయర్స్ వస్తుంది ఓకేనా. ఎందుకు అలా అంటున్నానంటే 3C పనిచేస్తుంది, 1C కాకుండా ఇది 3C పనిచేస్తుంది. దీనికి ఎక్కువ డ్యామేజ్ కూడా ఆ ఇన్వర్టర్ అనేది కలిగించదు. ఇది ఒకవేళ కలిగించిన ఇది తట్టుకునే శక్తి దీనికి ఉంటుంది ఓకేనా. 3C డిశ్చార్జ్ చేసే కెపాసిటీ కూడా దీనికి ఉంటుంది కాబట్టి చాలా ఎక్కువ కాలం మన్నికైతే వస్తుంది. బ్యాటరీ యొక్క టోటల్ వోల్టేజ్, కరెంటు, పవరు, ఎస్ఎంపీఎస్ యొక్క పవర్ వచ్చేసరికి 194 వాట్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది, అందులో నుంచి ఇందులోకి వస్తుంది. బ్యాటరీకి రిమైండింగ్ పర్సంటేజ్ 67 చెప్పాను కదా, 67. బ్యాటరీ సెల్ యొక్క వోల్టేజ్లు, తర్వాత కంట్రోలర్స్ మీకు మెయిన్ అవే ఇంపార్టెంట్. ఇవి పెద్దగా అవసరం ఉండాలి ఫస్ట్ వాల్పేపర్లో. కానీ ఇక్కడ నుంచి ఏంటవుతుంది, లిథియం ఫాస్ఫేట్ అన్ని బ్యాటరీలకు కూడా ఏంటంటే ఇంకా బిఎంఎస్తో కూడా సంబంధం లేకుండా, అంటే మొబైల్ యాప్తో సంబంధం లేకుండా డైరెక్ట్గా డిస్ప్లేలు వస్తాయి ఇంకా ప్రతి ఒక్కరు కూడా. లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీలకి ఇలాంటి డిస్ప్లే వస్తుంది, బట్ ఏంటంటే కొద్దిగా ఈ డిస్ప్లే కాస్ట్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. కానీ ఇందులో పర్సంటేజ్ అనేది పర్ఫెక్ట్గా చూపిస్తుంది, పాయింట్ పాయింట్ కూడా డౌన్ అవుతుంది. వోల్టేజ్ విషయంలో ఎటువంటి తేడా అయితే చూపించదు. ఓకే, ఇప్పటికైతే సగమైంది. మిగతా పార్ట్ వచ్చేసరికి మళ్ళీ ఇప్పుడైతే ఆల్రెడీ టైం బాగా అయిపోయింది. మిగతా పార్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వీడియోలో అయితే కంటిన్యూ చేద్దాం. డిశ్చార్జ్ పెట్టేసి అయితే డిశ్చార్జ్ మిషన్ మనకి అయితే తెచ్చాను. 24 వోల్ట్, 200 ఏహెచ్. ఏహెచ్ టెస్టింగ్లో వచ్చేసరికి అరౌండ్లీ 199 ఏజ్ అయితే కంప్లీట్ అయింది ఆల్రెడీ. 199 ఇక్కడ కూడా 2 పెట్టాను ఎందుకంటే మంచిది. 199 వోల్టేజ్ వచ్చేసరికి 21.7. కట్ ఆఫ్ వోల్టేజ్ రెడీగా ఉన్నది కట్ ఆఫ్ అవడానికి. తర్వాత బ్యాటరీ యొక్క డేటా కూడా మొబైల్లో. బ్యాటరీలో వచ్చేసరికి వోల్టేజ్ వచ్చేసరికి 22.4 వోల్టేజ్ ఉంది. 8 ఆంపియర్ కరెంట్ డిశ్చార్జ్ అవుతుంది. కట్ ఆఫ్ వోల్టేజ్కి ఇంకా రాలేదు. డిఫరెంట్ వోల్టేజ్ వచ్చేసరికి దాదాపు మీకు 37 వోల్టేజ్ డిఫరెంట్ వోల్టేజ్ ఉన్నది. అంటే బ్యాటరీ యొక్క లో వోల్టేజ్ డిశ్చార్జ్ అవుతుంది కాబట్టి బ్యాలెన్సింగ్ ఆఫ్లో ఉంటుంది. ఎందుకంటే ఇది పూర్తిగా కట్ ఆఫ్ అయిపోదు, ఛార్జ్లో మాత్రమే బ్యాలెన్సింగ్ స్టార్ట్ అవుతుంది, డిశ్చార్జ్లో బ్యాలెన్సింగ్ అయితే స్టార్ట్ అవ్వదు. ఇది ఆటోమేటిక్గా పూర్తిగా బ్యాటరీలో వోల్టేజ్ మొత్తం అవ్వగానే మళ్ళీ బ్యాలెన్సింగ్ ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. బ్యాటరీలో టోటల్ వోల్టేజ్ ఎలా డౌన్ అవుతుందో చూడండి. తర్వాత కరెంట్ అనేది బయటకు వెళ్ళగలుగుతుంది, మైనస్లో చూపించి మీకు 8.6 ఆంపియర్ అయితే చూపిస్తుంది బయటకు వెళ్తుంది. ప్రతి ఒక్క సెల్ కూడా 2.814, రెండోది వచ్చేసరికి 2.7,
9779 అంటే దీనికి దీనికి అరౌండ్లో ఒక 30-35 డిఫరెంట్ వోల్టేజ్ ఉంది. అన్నిటికన్నా 2-3 అయితే కొద్ది తొందరగా, 2-3-6 కూడా తొందరగానే డౌన్ అవుతుంది. తర్వాత 8-7 జస్ట్ ఒక 1-4 and 5 మాత్రం కొద్దిగా ఒక 30 వోల్టేజ్ బిలో కొద్దిగా ఉన్నది. ఇది వచ్చేసరికి ఇన్వర్టర్ బ్యాటరీ. ఇన్వర్టర్ బ్యాటరీ వచ్చేసరికి పర్ఫెక్ట్గా ఛార్జ్ చేయలేదు ఈ బ్యాటరీకి. ఈ బ్యాటరీకి పర్ఫెక్ట్గా ఛార్జ్ చేస్తే అరౌండ్లో మీకు 210 వరకు అది వస్తుంది, 210 వరకు అది వస్తుంది. ఎందుకంటే ఇది 100 అని బ్యాటరీ రాశారు, కానీ 100+లో అయితే పెట్టారు. అరౌండ్ 100+ అంటే 110 ఒక్కొక్క దాంట్లో 105 ఉండొచ్చు, 109 ఉండొచ్చు, 106 ఉండొచ్చు, 107 ఉండొచ్చు. అరౌండ్లీ 110 లోపు అంటే ఈ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ పెట్టి డిశ్చార్జ్ పెడితే అరౌండ్లీ 110 వరకు అయితే డిశ్చార్జ్ అయితే వస్తుంది. కానీ ఇది కొద్దిగా పర్ఫెక్ట్గా ఛార్జ్ కూడా అవ్వలేదు. ఇక్కడ ఇన్వర్టర్ ఉంది, దీని గురించి కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ముందైతే డిశ్చార్జ్ మిషన్ మళ్ళీ ఆగిపోతాయని పర్ఫెక్ట్గా అయితే 199 వరకు అయితే డిశ్చార్జ్ అయింది. 200 199 ఇంకా ఆన్లోనే ఉన్నది. ఇంకా ఎంత టైం, ఇంకా 1 కూడా వచ్చేస్తుందా, ఇంకా ఎక్కువ అవుతుందా అనేది కూడా అయితే మనకు అర్థం కాదు. జస్ట్ ఫస్ట్ టైం మనం ఇన్వర్టర్ బ్యాటరీ రెడీ చేయడం. తర్వాత వచ్చేసరికి ఛార్జ్ విషయంలో కూడా కొద్దిగా తేడా అయింది. దీనికి ఛార్జింగ్ వచ్చేసరికి 29 వోల్టేజ్ పక్కగా రావాలి ఛార్జ్ అవ్వాలంటే. కానీ మనం ఇచ్చే వోల్టేజ్ వచ్చేసరికి, ఇన్వర్టర్ లెడాసిటీ ఇన్వర్టర్లు కాబట్టి దాని యొక్క ఛార్జర్ వచ్చేసరికి ఛార్జింగ్ వోల్టేజ్ వచ్చేసరికి 27.5 అంటే 2 వోల్టేజ్ ముందే ఛార్జ్ ఇంకా చేయలేదు ఆ బ్యాటరీకి. ఆ 2 వోల్టేజ్ని కూడా ఛార్జ్ చేస్తే 100%గా 210 వరకు అయితే, 28 వరకు 210 వరకు అయితే ఏజ్ అయితే వస్తుంది. కానీ మనకు 200 అంటే 200 పక్కగా వస్తుంది ఈ బ్యాటరీలో. 100 హై స్టార్ 3.2 వోల్టేజ్ ఎల్ఎఫ్ఈ బ్యాటరీస్ ఇవి. 24 వోల్టేజ్ 200 హై స్టార్ ఎల్ఎఫ్ఈ బ్యాటరీస్, ఏజ్ కెపాసిటీ 200 పర్ఫెక్ట్లీ ఓకే. 21.1 వోల్టేజ్ యాంపియర్ డిశ్చార్జ్ కరెంట్ 8.24 యాంపియర్ వాట్ అవర్ 174 వాట్స్. జేకే స్మార్ట్ బిఎంఎస్ ఫైనలీ బ్యాటరీ ఈజ్ రెడీ. 24 వోల్టేజ్ 200 లిథియం ఫాస్ఫేట్ ఇన్వర్టర్ బ్యాటరీ. వీడియో తీయడం కొద్దిగా కష్టమైంది, ఫైనల్గా అయితే 75% ఫైనల్గా వచ్చేసరికి రెడీ చేస్తాం. ఓవరాల్ లుక్ ఇది బ్యాటరీకి. దీని గురించి మళ్ళీ కొన్ని స్పెసిఫికేషన్ అయితే అప్డేట్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ పైన వారంటీ డేట్ కూడా, డేటు, మంత్ అండ్ ఇయర్ అండ్ వోల్టేజు, ఏజ్, దీని యొక్క కట్ ఆఫ్ వోల్టేజు. ఇది వచ్చేసరికి జేకే బిఎంఎస్కి సంబంధించిన డిస్ప్లే. ఆల్రెడీ వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, పర్ఫెక్ట్గా అయితే పర్సంటేజు అండ్ వోల్టేజ్ ఎంత వెళ్తుంది లోన్కి, అలాగే బ్యాటరీ యొక్క వోల్టేజ్ చూపిస్తుంది, పర్సంటేజ్ చూపిస్తుంది, కరెంట్ బయటకి ఎంత వెళ్తుంది లేదా లోన్కి ఎంత వస్తుంది. దీనికి ఒక ప్లగ్గింగ్ వస్తుంది. దీనికి ఇక్కడ బ్యాటరీతో ఇదేంటంటే, చాలామంది లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీకి వచ్చేసరికి డిస్ప్లే లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీ ప్రతి ఒక్కరు వేసుకున్న వాళ్ళు ఏమవుద్దంటే బ్యాటరీ యొక్క పర్సంటేజ్ అనేది పర్ఫెక్ట్గా చూపించదు. దానివల్ల ఏమవుద్దంటే కన్ఫ్యూజన్ బాగా అయిపోతారు. 100% నుంచి 90% వరకు కూడా ఫుల్గానే ఉన్నదని చూపిస్తుంటుంది, ఒక 10% మాత్రమే తొందరగా డౌన్ అయిపోతుంది, సడన్గా ఆగిపోతుంటుంది. మీకు ఇవ్వాల్సిన మైలేజ్ అయితే వచ్చేస్తుంది, కానీ పక్కాగా పర్ఫెక్ట్గా అయితే మీకు పర్సంటేజ్ అయితే చూపించదు, పాయింట్ పాయింట్ అయినా డౌన్ అవ్వదు. ఇది కూడా లిథియం ఫాస్ఫేటే కాబట్టి బిఎంఎస్ నుంచి డైరెక్ట్గా ఇంక్లూడ్ అయ్యి పర్సంటేజ్ అనేది పర్ఫెక్ట్గా రావడం కోసం జేకేకి సంబంధించిన ఇది డిస్ప్లే. ఇది కొద్దిగా కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని వచ్చే ఇన్స్టాల్ చేసి చూద్దాం. ఇన్స్టాల్ చేయగానే ఇక్కడ మనకు పర్సంటేజ్ పైన వచ్చేసరికి జేకే నేమ్ కూడా వచ్చింది. తర్వాత బ్యాటరీ యొక్క పర్సంటేజు, బ్యాటరీ యొక్క వోల్టేజు, కరెంట్ ఇటు సైడ్, ఇక్కడ వచ్చేసరికి లో ఉన్న పాయింట్స్ ఉంటాయి. పాయింట్స్ అనేవి డౌన్ అవుతూ ఉంటాయి లేదా అప్ అవుతూ ఉంటాయి. ఛార్జింగ్ పెట్టేటప్పుడు అప్ అవుతుంటే డౌన్, ఛార్జింగ్ తీసేటప్పుడు డౌన్ అవుతాయి. ఇక్కడ బ్యాక్ సైడ్కు ఇక్కడ వచ్చేసరికి లాస్ట్ సైడ్లో వచ్చేసరికి వోల్టేజ్ చూపిస్తుంది. వోల్టేజ్ వచ్చేసరికి 27.6 చూపిస్తుంది. కానీ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అవ్వాలనుకుంటే 29 వోల్టేజ్ అరౌండ్లీ ఫుల్ ఛార్జ్ అవ్వాలి, అప్పుడు మాత్రమే 100% చూపిస్తుంది. ఇది వచ్చేసరికి 100% సరిసాధనంగా ఫుల్ అవ్వడం లేదు. ఎందుకు అవ్వడం లేదంటే ఇన్నికుంటే ఇన్వర్టర్ వచ్చేసరికి లెడ్ యాసిడ్ ఇన్వర్టర్ అనేది ఛార్జింగ్ అవుట్పుట్ వచ్చేసరికి దాదాపు 27.5 వస్తుంది. అంటే 27 కానీ 27.5 కానీ వస్తుంది, 2 వోల్టేజ్ అయితే రాదు. ఆ రాకపోవడం వల్ల ఏంటంటే బ్యాటరీ 100% అయితే నిండదు, అరౌండ్లీ మీకు 95% 96% అంటే ఒక 4-5% ఖాళీగానే ఉంటుంది. ఇంకా
కానీ ఏజ్ వచ్చేసరికి మనకి 200కి 200 వచ్చేస్తుంది. ఎందుకంటే ఇందులో ఉండే ఏజ్ వచ్చేసరికి 100 ఏజ్ ఒక సెల్లో 100 ప్లస్ ఉంటుంది, ఒక దాంట్లో 102 ఉండొచ్చు, 103 కూడా ఉండొచ్చు. అందుకు మనకు 200 అయితే ఏజ్ వస్తుంది. ఈ పర్సంటేజ్ నేను ఆల్రెడీ చెక్ చేసిన వీడియో కూడా ఆల్రెడీ కంటిన్యూలో ఉన్నది, దీన్ని అయితే ఇక్కడికి ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి వైర్స్, బ్యాటరీ యొక్క ప్లస్ అండ్ మైనస్ వైర్స్. గేజ్ వచ్చేసరికి 10 గేజ్ వైర్ వాడాలి ఖచ్చితంగా. 10 గేజ్ కానీ ఇంక ఎక్కువ వాడినా పర్వాలేదు, కానీ తక్కువ వాడడానికి అయితే ట్రై చేయొద్దు. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాటరీ హ్యాండల్స్, ఎందుకంటే బ్యాటరీ ఒక వెయిట్ వచ్చేసరికి అరౌండ్లీ 35 to 40 kg అయితే ఉండొచ్చు. అందుకే 2 హ్యాండిల్స్ అయితే ప్రొవైడ్ చేశాను. ఇది వచ్చేసరికి మనకి వైరింగ్ బ్యాటరీకి సంబంధించిన వైరు. ఇది ఇక్కడ నుంచి ఏంటంటే మనం ఏదైనా లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీస్ వెహికల్ తయారు చేసేటప్పుడు ఈ డిస్ప్లే కూడా కంటిన్యూగా వెళ్తుంటుంది ఇక్కడికి కస్టమర్కి. ఇది ఇంత లాంగ్ వైర్ ఎందుకంటే బ్యాటరీ వచ్చేసరికి డిక్కీలో ఉంటుంది, అంటే డిక్కీ పొజిషన్లో ఉంటుంది. బ్యాటరీ డిక్కీ నుంచి అరౌండ్లీ మళ్ళీ ఫ్రంట్ సైజు ఫ్రంట్ హ్యాండిల్ దగ్గరికి రావడం కోసం ఇంత లాంగ్ వైర్ అయితే ఉండాలి. అందుకు బిఎంఎస్ అంటే ఈ డిస్ప్లే కొనేటప్పటి నుంచే ఈ వైర్ అయితే ఇంత లాంగ్ వైర్తో అయితే వస్తుంది మనకి. పర్సంటేజ్ అయితే కొద్ది పర్ఫెక్ట్గా అయితే చూపిస్తుంది, మళ్ళీ 100కి 100% పక్కగా చూపిస్తుంది అని చెప్పను, 100%లో 95% వరకు కూడా బాగానే చూపిస్తుంది డిస్ప్లే. కొంతవరకు అవగాహన అయితే అవుతుంది ఖచ్చితంగా. తర్వాత దీని యొక్క లోడ్ వేయచ్చు, అంటే లోడ్ ఏ విధంగా టెస్ట్ చేయాలనేది కస్టమర్ని బట్టి డిపెండ్ చేసుకుంటాడు. కస్టమర్ ఇన్వర్టర్ మీద ఎంత లోడ్ వేస్తారనేది, అది ఎన్ని అవర్స్ పని చేస్తుంది అనేది మనం చెప్పలేము. ఎక్కువ ఓడితే తొందరగా అయిపోద్ది, తక్కువ ఓడితే లేట్గా వస్తుంది. కానీ 200 ఏజ్ అంటే చాలా ఎక్కువ. అరౌండ్లీ లెడ్ యాసిడ్ బ్యాటరీస్ మీద పోల్చుకుంటే ఇది చాలా వరకు హై పర్ఫార్మెన్స్ ఇస్తుంది. వారంటీ కూడా చాలా ఎక్కువగా రన్ అవుతుంది. అరౌండ్లీ లెడ్ యాసిడ్ బ్యాటరీస్కి అరౌండ్లీ ఒక్కొక్క బ్యాటరీకి 4 నుంచి 5 సంవత్సరాలు వారంటీ ఇస్తారు. బట్ ఈ బ్యాటరీలకు వచ్చేసరికి 10 ఇయర్స్ వారంటీ ఉంటుంది, 10 సంవత్సరాల వరకు వారంటీ ఉంటుంది. ఓకేనా, దీని సైడ్ లెఫ్ట్ సైడ్ ఒక చిన్న బటన్ కూడా వస్తుంది, రైట్ సైడ్. ఆ బటన్ ప్రెస్ చేస్తే దీని యొక్క వోల్టేజ్ అయితే చూపిస్తుంది. ఛార్జింగ్ ఎక్కేటప్పుడు ఏంటంటే ఈ డిస్ప్లే ఆటోమేటిక్గా ఆగిపోతుంది, అంటే జస్ట్ ఒకసారి వెలిగి ఆగిపోతుంది. మీకు కావాలనుకుంటే ప్రెస్ చేస్తుంటే వెలుగుతుంటుంది, కానీ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ఎనీ టైం వెలుగుతూనే ఉంటుంది. ఒక్క ఛార్జింగ్ పెట్టేటప్పుడు మాత్రం ఆటోమేటిక్గా ఉండే ఆగిపోతుంటుంది, ఒక 3-5 సెకండ్స్ తర్వాత ఆగిపోతుంటుంది. బ్యాటరీ యొక్క సైజెస్ ఒక లెంత్ వచ్చేసరికి అరౌండ్లో మీకు ఎంఎంలో చెప్తాను, అరౌండ్లీ 280 mm వన్ సైడ్ ఉంది, ఇక్కడ లెక్కేసుకుంటే 290 mm ఉంది. 290 mm పక్కా చేసుకోండి. ఇంకో లెంత్ వచ్చేసరికి మీకు ఇది 390 mm ఉంది, ఇది 280, ఇది 290, ఇది 390. హైట్ వచ్చేసరికి దాదాపు మీకు 260 mm అయితే ఉంది. బ్యాటరీ కాస్ట్ అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను, అరౌండ్లీ అమౌంట్ వచ్చేసరికి 64,000 నుంచి అరౌండ్లీ 68,000 to 70,000 దాకా కూడా ఇదే బ్యాటరీ ఉండొచ్చు. అరౌండ్లీ మీకు 63,000 నుంచి అంటే 63,000 to 70,000 వరకు ఇదే బ్యాటరీ అయితే కంటిన్యూ అవుతుంది. అక్కడ ఉండే కస్టమర్ని బట్టి డీలర్ని బట్టి మళ్ళీ కాస్ట్ మారచ్చు, కొద్దిగా కూడా తగ్గవచ్చు. అప్రాక్సిమేట్లీ కాస్ట్లో అయితే నేను చెప్తున్నాను. ఒకసారి అయితే ఫైనల్ టచ్ చేద్దాం. ఫైనల్ ఏంటంటే ఇన్వర్టర్ ఆల్రెడీ ఉంది కాబట్టి లోడ్ టెస్ట్ అయితే చేద్దాం. జస్ట్ లోడ్ టెస్ట్ చేసేస్తే కస్టమర్కి అయితే అందించేద్దాం. బ్యాటరీ అయితే కనెక్ట్ చేసాను ఇన్వర్టర్కి, బట్ అయితే ఆన్ అవ్వదు, ఎందుకంటే ఇది ఇందులో బ్యాటరీ వచ్చేసరికి స్మార్ట్ బిఎంఎస్తో సంబంధం ఉంటుంది కాబట్టి. బిఎంఎస్ అంటే మన మొబైల్లో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు బ్యాటరీని ఏ విధంగా అనేది. ఒకసారి ఆన్ చేసి చూస్తాను చూడండి. బ్యాటరీ వచ్చేసరికి స్మార్ట్ బిఎంఎస్ ఉంటుంది కాబట్టి మొబైల్ కనెక్టింగ్ అవుతుంది. బ్యాటరీలో ఎంత వోల్టేజ్ ఉన్నది, కరెంట్ ఎంత బయటకు వెళ్తుంది, ఎంత టైంలో మళ్ళీ కరెంట్ వస్తుంది, ఛార్జింగ్ ఆఫ్లో ఉందా, డిశ్చార్జ్ ఆఫ్లో ఉందా, బ్యాటరీ రెడీ చేసి ఎంత టైం అవుతుంది, అలాగే ప్రతి ఒక్క సెల్లో ఎంత వోల్టేజ్ ఉన్నది, ఎవ్రీథింగ్ మొత్తం మన మొబైల్లో చూపిస్తుంది. బట్ సెల్ వచ్చేసరికి మీరు ఇలా చెక్ చేయాలనుకుంటే బ్యాటరీకి మీకు అరౌండ్లీ 5 మీటర్స్ బిలో దగ్గరలో ఉంటే మాత్రం మీకు మొబైల్లో చూపిస్తుంది. బ్యాటరీ వీల్ మొత్తం కనెక్ట్ చేసి ఉన్నాయి, -2 -2 +2 +, బట్ ఇన్వర్టర్తో ఆన్ అవ్వలేదు. స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసినా సరే ఆన్ అవ్వలేదు, ఎందుకంటే ఇక్కడ కంట్రోల్స్ ఉంటాయి, ఆ కంట్రోల్ ఆన్ చేస్తే సరిపోద్ది. ఆన్ చేయగానే జస్ట్ అక్కడ ఆన్ చేయగానే ఇక్కడైతే ఆన్ అయిపోయింది, ఇక్కడ పర్సంటేజ్ కూడా వెంటనే చూపించేస్తుంది. ఏం చేయకుండా ఇన్వర్టర్ కూడా కరెంట్ అయితే వేస్ట్ చేస్తుంది. అరౌండ్లీ కరెంట్ ఎంత వేస్ట్ చేస్తుందంటే 1.3 ఆంపియర్కి అయితే ఇన్వర్టర్ ఓడుకుంటుంది. జస్ట్ ఇన్వర్టరే కరెంట్ అనేది ఓడుకుంటుంది. మీకు దాదాపు
ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే, కరెంట్ అంటే ఇది ఇన్పుట్ పెగ్, ఏసీ పెగ్ అనేది ఇన్పుట్లో, ఈ ఏసీ పెగ్ అనేది కరెంట్లో ఉన్నప్పుడు ఏంటంటే ఓడుకోదు, కరెంట్ అనేది లేదు కాబట్టి ఇన్వర్టర్ అనేది 1 ఆంపియర్ అయితే ఓడుతుంది. అందులో ఉండే మదర్ బోర్డులో అన్నీ కలిపి కొంత కరెంట్ని అయితే వేస్ట్ చేస్తున్నాయి. అక్కడక్కడ సింబల్స్ కూడా చూపిస్తాయి డౌన్ అవుతున్నట్టు, డౌన్ అవుతున్నట్టు ఉన్నది అంటే బ్యాటరీ నుంచి అవుట్పుట్ బయటకు వస్తుందని అర్థం, అప్ అవుతుందంటే ఛార్జింగ్ ఎక్కుతున్నట్టు అర్థం, ఒకేలాగ ఉండిపోయింది అనుకుంటే బ్యాటరీ పర్ఫెక్ట్గా నిలబడిందని అర్థం, అంటే ఛార్జ్ అవ్వడం లేదు డిశ్చార్జ్ అవ్వడం లేదని అర్థం. ఓకే, ఇప్పుడైతే ఒకసారి మిషన్ అయితే ఆన్ చేద్దాం. ఆల్రెడీ ప్లగ్ కూడా పెట్టేసి ఉంచాను. ఇది వచ్చేసరికి 24 వోల్ట్కి సంబంధించిన ఇన్వర్టర్ కాబట్టి ఎక్కువ లోడ్ కూడా వేసుకోవచ్చు, కిలోవాట్ కూడా మంచిగా అరౌండ్ 1 కిలోవాట్ వరకు అయితే సప్లై ఇవ్వచ్చు అనుకుంటున్నాను, 1 కిలోవాట్ దాటైతే సప్లై ఇస్తుంది అనుకుంటా. ఓవరాల్గా బ్యాటరీ పొజిషన్ ఇది,